అన్నా డిఎంకేలో ఆయన పేరు నమ్మిన బంటు పార్టీలో ఏ సంక్షోభం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆయనే జయలలిత జైలు పాలైనప్పుడైనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడైనా ఆయనే పార్టీలో చీలిక రాకుండా ఏకతాటిపై నడిపించారు అలాంటి వ్యక్తి ఇప్పుడు అదే పార్టీలో చీలికకు తెరతీశారు శశికళకు వ్యతిరేకంగా కళమిత్తారు టీ స్టాల్ ఓనర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి తమిళనాడుకు కేంద్ర బిందువుగా మారిన పన్నీర్ సెల్వంపై ప్రత్యేక కథనం పన్నీరు సెల్వం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఈ పేరు చుట్టూనే తిరుగుతున్నాయి సీఎం అవ్వాలనుకుంటున్న శశికళ ఆశలపై నీళ్లు చల్లుతూ నోరు విప్పిన పన్నీరు సెల్వం సంచలనానికి తెరతీశారు అతి సామాన్య కుటుంబంలో పుట్టిన పన్నీరు సెల్వం అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు 1951 జనవరి 14న పెరియాకుళంలో పన్నీరు సెల్వం జన్మించారు టీ స్టాల్ ఓనర్ నుంచి సీఎంగా ఎదిగిన క్రమం ఆద్యంతం స్ఫూర్తిదాయకం సంతూరు పెరియాకుళం నుంచే పన్నీరు రాజకీయ ప్రస్థానం మొదలైంది పెరియాకుళం మున్సిపల్ చైర్మన్ గా పన్నీరు రాజకీయ చదరంగంలో తొలి అడుగు వేశారు 1996 నుంచి 2001 వరకు పెరియాకుళం మున్సిపాలిటీకి చైర్మన్ గా పనిచేశారు ఆ సమయంలో అన్నా డిఎంకేలో కీలక నేతగా ఎదిగిన పన్నీర్ అమ్మకు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు ఆ నమ్మకమే ఆయన్ను మంత్రిని చేసింది మొదటిసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేశారు పన్నీర్ సెల్వం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు జయను అభిశంసించడంతో ఆమె పదవికి రాజీనామా చేశారు అప్పుడు పన్నీర్ గద్దెనెక్కి జయకు భక్తుడిగా పాలన సాగించారు ఆ తర్వాత జయకే సీఎం పదవి అప్పగించి ప్రజా పనులు ప్రొవిషన్ ఎక్సైజ్ మంత్రిగా కొనసాగారు అన్నా డిఎంకే ఓటమి పాలైన బొడినాయక్కనూర్ నియోజకవర్గం నుంచి పన్నీర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు అసెంబ్లీలో అన్నా డిఎంకేకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు 2011 అన్నా డిఎంకే అధికారంలోకి రావడంతో జయ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు 2014 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు జైలు శిక్ష పడడంతో పన్నీర్ రెండవసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు తర్వాత కోర్టు కేసు నుంచి జయకు విముక్తి కల్పించడంతో మళ్లీ సీఎం పీఠాన్ని అమ్మకప్పగించారు మేలో జరిగిన ఎన్నికల్లో అన్నా డిఎంకే వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చింది మళ్లీ పన్నీర్ జయ కేబినెట్ లో కీలక సభ్యుడిగా ఉన్నారు సెప్టెంబర్ 22న జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగానే పన్నీర్ పేరు మరోసారి తెరపైకొచ్చింది అయితే ఈసారి ఎవరూ తొందరపడలేదు అమ్మ త్వరలోనే బయటకొస్తారని ఎదురుచూశారు రోజులు గడుస్తుండటం పాలన అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉండటంతో గవర్నర్ విద్యాసాగర్రావు సూచన మేరకు అక్టోబర్ 12న మూడవసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అప్పట్నుంచి డిసెంబర్ 5 అర్ధరాత్రి వరకు డిఫాక్టో సీఎంగానే కొనసాగారు జయ కన్నుమూత ప్రకటన వెలువడిన తర్వాత శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పన్నీర్ సెల్వం తమిళనాడు 13వ సీఎంగా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత శశికళ పార్టీ కార్యదర్శి పదవిని చేపట్టడం సీఎం అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోవడంతో పన్నీరు సెల్వం నోరు విప్పారు సీఎం పదవిలో ఉండగా తనపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేసేలా పురిగొల్పారని పన్నీర్ సెల్వం ఆరోపించారు పన్నీరు వ్యాఖ్యలు అన్నా డిఎంకే జీవికకు దారితీశాయి ఇకపై తమిళ రాజకీయాల్లో పన్నీరు సెల్వం పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారిందే